ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 2 బోట్లను అధికారులు బయటకు తీశారు. మిగిలిన బోట్లను తీసేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. రైట్, ముందు నుంచి చెప్తున్నట్లుగానే ఈ ప్రక్రియ పూర్తవడానికి 4 రోజులు సమయం పడుతుందని 2 రోజుల క్రితం అధికారులు తెలిపారు. అలాగే బోట్ సిబ్బంది కూడా తెలిపారు. ఇప్పుడు 2 బోట్లు బయటకు వచ్చినటువంటి పరిస్థితి, ఇంకా మిగతా 2 బోట్లు బయటకు రావడానికి ఎంత సమయం పడుతుందనే వివరాలు మా ప్రతినిధి తిరుమలరావు లైవ్ ద్వారా అందిస్తారు. తిరుమలరావు, చెప్పండి. సునీల్, ప్రకాశం బ్యారేజీని దూకున్న బోట్ల తొలగింపు ప్రక్రియలో ఇప్పటి వరకు 2 బోట్లు అయితే తొలగింపు బయటకు తీయడం జరిగింది. మిగతా 2 బోట్లు అయితే ఇంకా లోపల ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి 2 రోజుల క్రితం ఒక బోట్ని తీశారు. మళ్ళీ ఈ రోజు తాజాగా ఒక బోట్ని అయితే బయట తీయడం జరిగింది. అయితే ఇంకా కస్టమర్ 2 బోట్లు లోపల అడుగు భాగంలో ఉన్నాయి. వాటిని రేపు ఏదైతే ఉందో విశాఖపట్నం సంబంధించిన స్క్యూబా టీమ్ లోపలికి వెళ్ళి లోపల డ్రిల్లింగ్ తో రంధ్రాలు వేసి దాన్ని బయట తీయాల్సి ఉంటుంది. అయితే ఈ సమయం కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పేసి చెప్పకుండా ఇంజనీర్ల బృందం అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రకాశం బ్యారేజ్ని దీకున్న బోట్ల తొలగింపు ప్రక్రియలో 11 రోజుకి 8 గేలకు 2 బోట్లను అయితే బయట తీశారు. మరో 2-3 రోజులు మిగతా బోట్లను కూడా బయట తీస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి విశాఖపట్నం సంబంధించిన ఫేబర్ టీమ్, అదేవిధంగా కాకినాడ సంబంధించిన అబ్బుల్ టీమ్, 2 టీంలు పనిచేస్తున్నాయి. రేపు ఉదయాన్నే ఈ విశాఖపట్నానికి సంబంధించిన కేబా టీము పని మొదలు పెడుతుందని చెప్పేసి ఇంజనీర్ బృందం చెప్తుంది. లోపల అడుగు భాగంలోకి వెళ్ళి వాటికి డ్రిల్లింగ్ వేసి ద్వారా అది డ్రిల్లింగ్ వేసిన తర్వాత ఏదైతే ఉందో ఐరన్ రోప్ కి దాన్ని లింక్ చేయడం జరుగుతుంది. లింక్ చేసిన తర్వాత విశాఖపట్నం సంబంధించిన టీం లింక్ చేస్తారు. తర్వాత కాకినాడ సంబంధించిన అబ్బుల టీము వాటిని స్టడీ చేసి పడుతుంది. అయితే ఈ ప్రక్రియ అంతా రేపు ఉదయం మొదలుపెట్టి ఎల్లుండికి కంప్లీట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎల్లుండి పొద్దున్నే ఏదైతే ఉందో 2 బోట్లు సంబంధించి లింక్ చేసిన గడ్డలతో లింక్ చేసిన ఈ 2 బోట్లు మళ్ళీ ఎల్లుండి ఉదయం వీటిని లింక్ చేసి బయట తీసుకొచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇంకా మిగిలిన 2 బోట్లు తీయటానికి ఇంకా 2-3 రోజులు పడుతుందని చెప్పేసి ఇంజనీర్ బృందం అయితే చెప్తుంది జరుగుతుంది. సునీల్, రైట్. తిరుమల రావు, థ్యాంక్ యూ.